అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బడా భీంగల్ వాసి శైలేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అమెరికాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్న శైలేష్ న్యూజెర్సీలో కారు ట్యాంకర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మండలం క్యూతూర్లో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రైతు వేదిక భవనాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా కొత్తపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. విలియం కొండలో పాఠశాల భవనం సహా సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా జనగామలో ఏర్పాటు చేసిన సురక్ష దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా నాగారంలో ఏరువాక కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రోహిణి కార్తి ప్రారంభ దశలో తొలిసారిగా నారుపోసే కార్యక్రమానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్, ఎంపీ లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సురక్ష దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.